ఛాలెంజింగ్ గేమ్ చేద్దాము, ఛాలెంజింగ్ గేమ్ ఆడదాం అన్నట్టు ఈ రోజు వీడియో ప్లాన్ చేసాము. ఎవరు మాట వింటారు, ఎవరు మాట వింటారు, కీర్తి నా మాట అస్సలు. చెక్ చేసుకోండి మీ లక్ ఏమొచ్చింది అని. ఏదో తేడాగా ఉందండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాంచులా నిరుపమ్. ఈ రోజు ఎప్పుడు వ్లాగే పెడుతూ ఉంటాను కదా, సో డిఫరెంట్ గా ఈ రోజు ఛాలెంజింగ్ గేమ్ చేద్దాము, ఛాలెంజింగ్ గేమ్ ఆడదాం అన్నట్టు ఈ రోజు వీడియో ప్లాన్ చేసాము. అలా నాతో ఛాలెంజింగ్ గేమ్ ఆడడానికి స్పెషల్ మెంబర్ ఆఫ్ మై ఫ్యామిలీ నా చెల్లి అండ్ వాళ్ళ ఆయన ధనుష్ కూడా వచ్చేసారు. థ్యాంక్ యూ సో మచ్ మీరిద్దరు వచ్చినందుకు. స్టార్ట్ చేసేద్దామా మనం. ఇంకో ముఖ్యం విషయం ఇంకోటి ఏంటంటే, ఇంకో స్పెషల్ గెస్ట్ వచ్చారు. వాళ్ళు వచ్చి లాస్ట్ లో ఎవరు విన్నర్ అనేది కూడా చెప్తారు. మీరు వాళ్ళు ఎవరు అనేది లాస్ట్ లో చూడొచ్చు, లాస్ట్ లో వస్తారు. సో ఇప్పుడు ఈ గేమ్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే, యా ఫస్ట్ నెంబర్ తీయాలి, ఏదైనా ఒకటి తీయాలి. సెవెన్ వచ్చింది నెంబర్. ఏమొచ్చిందో మిమ్మల్ని లైక్ సేవ్ చేస్తుందో లేదా కింద పడేస్తుందో ఏమొచ్చిందో చూద్దాము. సో అందులో ఈట వేరా అనేది తీయండి. ఇలాంటి గేమ్స్ అన్ని భలే కనబడతారు, ఫన్ గా ఏదైనా ఉండాలి కదా, నార్మల్ గా రెగ్యులర్ కాదు. దీని పక్క సెలెక్ట్ చేశాను నేను, బై మిస్టేక్ ఇది వచ్చింది. అవునా, ఏనుకో చూద్దాం లైక్ ఒక మనిషి మీద కొంచెం కూడా చూడండి, మీ మీ లక్ టెస్ట్ చేసుకోండి. ఏమొచ్చింది బాధలు కావడం తాగుతాడు కానీ మీద వేసుకుంటారా? వేసుకోవాలి అంతే కదా మరి. అంటే లైక్ మరి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఒక చిన్న మార్పు చేసుకున్నాము. మొత్తం ఇలా పోసేసుకుంటే మళ్ళీ వీడియో అంతా చేయాలి కదా, మీరు మమ్మల్ని చూడాలి, మళ్ళీ మీరు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే ఎలాగా. అందుకని ఒక చిన్న మార్పు ఏంటంటే, మొత్తం పోసుకోకుండా ఒక స్పూన్ తో వేసుకుని ఇలా పోసుకుంటాం. ఓకే, అలా ఒక స్పూన్ తో అభిషేకం చేసుకోండి. స్పూన్ తో తీసుకున్నాను, అయిపోయింది. నోట్లో కాదు, అయ్యో చీటింగ్ ఇది. స్పూన్ లో తీసుకుని వేసుకుంటారన్న, అంటే వేర్ ఇట్ అంటే డ్రెస్ లాగా వేసుకోవాలన్నమాట. వేరింగ్ ఇట్ చేస్తాను సరే. మీ ఇద్దరులో ఎవరు మాట వింటారు, ఎవరు మాట వింటారు? కీర్తి మాట బాగా వింటారు, కీర్తి నా మాట అస్సలు. ఎవరికి వాళ్ళు అలా చెప్పుకుంటూ ఉండాలి. నెక్స్ట్ రిక్కి. 13 రిక్కి నంబర్ ఈస్ 13. సో అది ఈట్ ఇట్ వేర్ ఇట్ తి వేర్ ఇట్ రిక్కి లక్ ఎలా ఉందో చూద్దాం. వేర్ ఇట్ వచ్చింది. సో 13 ఇది రిక్కి. నువ్వే చూడు ఏంటి నీ లక్ అని. ఉంది ఉంది. వెరీ ట్రిక్కీ. సో హోలీ రోజు ఎలాగూ రిక్కి ఇంట్లో ఉండడు, వాళ్ళ ఫ్రెండ్ తో వెళ్ళిపోతా ఉంటాడు. సో నాకు ఈ రోజు దొరికింది అనమాట రిక్కికి. సరే, పీనట్ బటర్ మంచి గ్లో వస్తుంది. పోసుకోవడం అంటే నెత్తి మీద పోసుకోవాలి. వీళ్ళంతా ఏం చేస్తున్నారు, నోట్లో పోసేసుకుంటున్నారు. కొత్త రూల్స్, కొత్త గేమ్స్, మన ట్రెండ్ సెట్ చేస్తాం అంతే. ట్రెండ్ సెట్టర్. నెక్స్ట్ కీర్తి 9. సో అది ఈట వేరా చూడు, బాగా మిక్స్ చేసి తీ. అవ్వ ఈట
ఆనందపడిపోద్దు అది తీసి చూడు. ఓకే ఇక్కడ ఉంది 9. నీ లక్ పరీక్షించుకో. సోయా సాస్ రావాలి. అబ్బా కీర్తి టైం ఎంత బాగుంది అంటే చూసారా, లైక్ తినడం వచ్చింది కరెక్ట్, తినేది కూడా వచ్చింది. ఇదిగో సో మీ ఇంటికి వచ్చాను స్వీట్, ఫస్ట్ టైం వచ్చింది కదా అని గేమ్ కూడా నీకు అలా సహకరించింది అనమాట. స్వీట్ తిను కీర్తి, ఫస్ట్ టైం వచ్చావు మా ఇంటికి అని. ఓకే నీలో ఎవ్రీ టైం హనీ రాదు, ఇప్పుడు నా టైం. ఇప్పుడు నాకేమొస్తుందో తెలియదు, చూడాలి రిక్కీ. సో ఋగ్వేద్ గురించి చెప్పండి. 8 వచ్చింది. ఓకే మెరిట్, నీకు కూడా మెరిట్. మెరిట్ రావాలి, మెరిట్ 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 మెరిట్. నువ్వేం చెప్తావు? అక్క చెల్లెలికి ఈటిట్ వచ్చింది కానీ ఏముందో దాని లోపల తెలియదు. మీరు అందరూ ఏం అనుకుంటున్నారు, నాకు ఏం రావాలి? అయ్యయ్యో పాలక్ పాలకూర వచ్చింది. బట్ పాలకూర పచ్చిది ఎలా తినేది మనం? ఏదైనా కవ్వ పచ్చిది చేత్తో తినాలా రికి? ఇలా చేత్తో తినాలా? సరే ఓకే, కొంచెం అంటే ఓటమి ఒప్పుకోకూడదు, అంటే ఎవరైతే వదిలేస్తే వాళ్ళు ఓటమిని ఒప్పుకున్నట్టు. సో అందుకని మొత్తం తినలేను నేను ఏదైనా కవ్వ. కొంచెం నిన్న అయితే నేను చెప్పాను కదా లాస్ట్ లో ఒక గెస్ట్ వస్తారు అప్పుడు వాళ్ళకి విన్నింగ్ ప్రైజ్ కూడా ఉంటది, ఆ విన్నింగ్ ప్రైజ్ ఏంటో అప్పుడు చూద్దాం. ఓకే 9 అయిపోయింది. తింటున్నాను, స్వాలో కూడా చేశాను. వాళ్ళు చెప్తారు కామెంట్ లో చెప్తారు. మీరు నాకైతే హ్యాపీగా ఉంది, ఫస్ట్ టైం వచ్చాను. ధనుష్ సోయా సాస్ అట్లీస్ట్ మీకు ఏంటి ఈటన్ రాలేదు తాగాలి అప్పుడు, దానికన్నా బెటర్ కదా ఇది. సోయా సాస్ అదేంటి? ఓకే స్పూన్ తో రాసుకోవడం. అయ్యో అన్ని రాసుకుంటారేంటి, అట్లీస్ట్ ఇలా పూసుకోండి ఫేస్ మీద. ఇలా పూసుకోనా? ఓకే దానుష్ చాలా చీట్ చేస్తున్నారబ్బా. నెక్స్ట్ గేమ్ రూల్స్ అయితే ఏంటి, అన్ని డబుల్ నంబర్ వస్తున్నాయి. వేరే ట్రావెల్ ఇదిగో ఇక్కడ ఉంది 12. బరువుగా ఉంది మ్యాచ్ ఫిక్సింగ్. ఏముంది ఇక్కడే మీ ముందే అన్ని జరుగుతుంది. ఇదైతే హ్యాపీగా తాగేస్తాడు. ఓకే ఓకే చాలే, తర్వాత తాగదు గానీ ఎంత నచ్చితే మాత్రం అంత తాగుతావు. ఇప్పుడు అర్థమైంది ఆర్మీ కింద వేసింది అర్థం. ఇంత ఇంత భారీగా ప్లాన్ చేశారా? మామూలు అపెన్సీ కాదు. ఋగ్వేద్ గురించి ఏదైనా చెప్పండి, లైక్ ఋగ్వేద్. ఋగ్వేద్ చాలా మంచివాడు, ఇప్పుడే కలెక్టర్ అయ్యాడు అండ్ ఏదైనా స్టేట్ కి కలెక్టర్ కి వెళ్దాం అనుకుంటున్నాడు. ఋగ్వేద్ కోసం నేను ఒక ఎయిర్క్రాఫ్ట్ ని టాటా దగ్గర మాట్లాడాను. ఇప్పుడే కొంచెం కొన్ని రోజులు అయిన తర్వాత తనకు స్పెషల్ ఎయిర్క్రాఫ్ట్ ని ప్రైవేట్ జెట్ ని అలాట్ చేస్తా అన్నారు. ఋగ్వేద్ ఇప్పుడు రన్నింగ్ కాంపిటీషన్ లో మొన్నే జస్ట్ తెలంగాణ స్టేట్ ఛాంపియన్షిప్ లో విన్ అయ్యాడు. ఇవన్నీ జరిగాయి.
హోప్ఫుల్లీ అవన్నీ జరగాలనే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రుద్వేర్ కొంచెం పెద్ద అయ్యాక అసలే నా మిస్ ఫన్ మిస్ అయితే ఏంటిది అంటే మస్టర్డ్ సాస్. ఓకే రిక్కీ వాంట్ టు ట్రై కాదు ఎంత వైఫ్ అయితే మాత్రం నాకు తెలుసు మీరు కీర్తిని చాలా బాగా చూసుకుంటారు, కీర్తి అంటే చాలా ఇష్టం అని. అలానే మరి ఇంతింత ఇంతింత వేస్తే ఏంటి, అట్లీస్ట్ ఇలా పోసుకోవట్లేదు. అవును ఇష్టమే కానీ ఫన్ చోట ఫన్ అనమాట. పసుపు లాగా రాసేసాను గంధం. మా ఇంటికి ఫస్ట్ టైం వచ్చింది కదా, అందుకే ఇక్కడ గంధం పెడుతున్నాను అనమాట. నేను పెట్టాలి కదా, నువ్వు మా ఇంటికి వచ్చావు కాబట్టి నేను పెడుతున్నా. సెక్స్ నాకు వస్తే నేను డెఫినెట్ గా పోసుకుంటాను, చూసుకోండి. సిక్స్ వెరిట వచ్చింది. సో ఏమొచ్చింది మీరే చూడండి. మా లక్కీ నెంబర్ అంతే. ఏమొచ్చింది సరే తగ్గేదేలా, 10 అంతే. ఇప్పుడు ఏమొస్తా చూడండి, తగ్గేదేలే. అస్సా సమస్య లేదు, తగ్గేదేలే. అందులో పక్కన పెట్టేసేయండి. ఏంటి 10 మీకు, చెక్ చేసుకోండి మీ లక్ ఏమొచ్చింది అని. ఏదో తేడాగా ఉందండి. యాక్చువల్లీ నేను స్లిప్ తీసింది వేరే. ఓ అదంతా ఏం లేదు, ఏదో మిస్ అయింది. ఏం మిస్ అవ్వలేదు, అది ఓపెన్ చేయండి చూపించండి. ఏదో మిస్టేక్ అయిందండి. ఇట్స్ యాక్చువల్లీ అవుట్ ఆఫ్ ది రూల్, రూల్ బాక్స్ నుంచి దూరంగా దీన్ని తినాలంట. కాదు మీరు ఇప్పుడు ఎలాగో బయటకు వెళ్ళాలి అనుకుంటున్నారు. చూసి నన్ను బ్రష్ చేయాలి. తీసుకున్నాను స్పూన్ వేసాను అంటుకుంది. ధనుషు మారిపోయారు చీటీగా, అన్ని చీట్ చేస్తున్నారు. రిక్కీ మళ్ళీ వెరిట్ రావాలి. లవ్ వేర్ నంబర్ వెరిట్ రిక్కీ ఆర్ వేర్ వేర్ కార్న్ ఫ్లోర్ నేను వేస్తాను ఇవ్వరా, నువ్వేంట్రా ఇంకా నీకన్నా ఎక్కువ ఉన్నాడు వీడు అసలు. ఆనందపడవద్దు, అక్కడ ఏముందో ట్విస్ట్ అనేది చూడాలి. సో ఎక్కడుంది 14? ఓకే అదేంటి ఇట్ ఆర్ వేర్ తెలియదు. ఓపెన్ చేయగానే చెప్పేస్తా కరెక్ట్ గా. సో
బాగుంది. చిన్నప్పుడు కూడా నేను మక్కతో లాగే ఆడేదాన్ని. అవునా? ఏమొచ్చింది? సూపర్. బాగుందా? ఏమొచ్చిందో. అవును బాగుంది. ఇది ఎలా తినాలి ఇప్పుడు? కాకరకాయ ఒక బైట్ తీసుకో. ఇది మీరు కొరితే ఇంక జీవితంలో షుగర్ రా అంతే తినేసే. అలానే అందరూ ట్రై చేయకండి, ఊరికే చెప్తాం. కాకరకాయ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అడగరా మీరు? అది మనం వండుకుని తింటే ఎంత చేదుగా ఉంటుందో దానికన్నా డబుల్ చేదు ఉంది పచ్చిగా తింటే. అటెంప్ట్ చేశారంటే గ్రేట్. ముందే తెలుసుంటే తినేసా. ధనుష్ అన్ని తొండి తొండి ఆట ఆడుతున్నారు. మా స్పెషల్ గెస్ట్ రావాలి కదా విన్నర్ ని అనౌన్స్ చేయాలంటే. సో మీరే చూడండి, ఇప్పుడు పిలుచుకొని వస్తాను నా స్పెషల్ గెస్ట్ ని. మూవీ స్టార్ అన్నారు కదా? ఎస్. ఏ మూవీ స్టార్ తీసుకొచ్చారు? రికిలే. వీడియో బిగినింగ్ లో మీ అందరితో చెప్పాను కదా ఒక స్పెషల్ గెస్ట్ వచ్చారు, వాళ్ళు విన్నర్ ఎవరు అని సెలెక్ట్ చేస్తారు అని చెప్పి. నేను ఒక తొండి గేమ్ ఆడాను. ఆ గెస్ట్ ఎవరు అంటే మా రుద్వేద్ చెప్తాడు ఎవరు విన్నర్ అనేది. సో ఫస్ట్ టైం రుద్వేద్ అండ్ రుద్వేద్ పేరెంట్స్ మా ఇంటికి వచ్చారు కాబట్టి వాళ్ళని ఒట్టి చేత్తో పంపించలేము కదా, అందుకని చెప్పి వాళ్ళకి ఇది ఒక చిన్న స్మాల్ గిఫ్ట్ అన్నమాట. చాలా మాట్లాడతాడు రుద్వేద్. అది ఏడుస్తున్నది కాదు, వాడు మాట్లాడుతున్నాడు మాతో. మీ అందరికి కూడా థ్యాంక్ యూ వన్స్ అగైన్ మీ యూట్యూబ్ ఛానల్కి వచ్చి పార్టిసిపేట్ చేసి. నేను చాలా ఎంజాయ్ చేశాను, నాకు ఇన్ని షూటింగ్స్ క్యాప్స్ లో చాలా రిలాక్స్ గా ఉంది. మీరు వస్తూ ఉండాలి, తప్పకుండా మా ఆడియన్స్ ని మా వ్యూవర్స్ ని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి. ఓన్లీ స్మాల్ స్క్రీన్ లోనే కాకుండా నా బుడ్డి యూట్యూబ్ ఛానల్ లో కూడా వచ్చి ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి. అండ్ సో మచ్ ఆఫ్ లవ్ ఫర్ రుద్వేద్ మీరు ఇచ్చారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్. మా గెస్ట్ అలసిపోయారండి, మా గెస్ట్ సూపర్ స్టార్. మీకు తెలుసు కదా సూపర్ స్టార్స్ ఎక్కువసేపు ఉండరు, ఇలా వచ్చి అలా వెళ్ళిపోతారు. సో అలా మా సూపర్ స్టార్ అలా వచ్చి అలా వెళ్ళిపోయారు, ఎక్కువసేపు ఉండరంట స్క్రీన్ మీద. సో ఊరికే ఏడుస్తున్నాడని కీర్తి అటు తీసుకెళ్ళింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఇలా మేమంతా ఎంజాయ్ చేసాము ఈ వీడియోలో, మీ చూపిస్తూ మేము కూడా బాగా ఎంజాయ్ చేసాము. థ్యాంక్ యూ సో మచ్. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా మీద ఇలానే ఉండాలి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. డూ సబ్స్క్రైబ్ మంజుల నిరుపమ్. బాయ్ బాయ్. బాయ్ చెప్పండి.